Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదేం ఓవర్ యాక్షన్ రా బాబు, ఈ వైసీపీ ఎమ్మెల్యే కాబోయే సీఎం అట. నలుగురిలో నడిచే దారిలో వెళితే ఏముంటుంది, కాస్త డిఫరెంట్గా వెళితేనే కదా గుర్తింపు. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు అదే దారిలో వెళుతోంది. సోషల్ మీడియాలో తన సేవా తత్పరతతో ఓవర్ యాక్షన్తో ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె ప్రచారంతో వెలుగులోకి రావడాన్ని ఎవరూ కాదనరు. కానీ ఆమె అభిమానుల పిచ్చి వైసీపీ అధిష్టానాన్ని ఎదిరించేలా, ఆమె సీటుకే ఎసర తెచ్చేలా ఉందన్న ఊహాగానాలు వెలువెత్తున్నాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అభిమానులకు పిచ్చి పీక్స్లో ఉన్నట్లుంది. ఏకంగా వైసీపీ అధ్యక్షుడిని ఎదిరించేలా వీరి చేష్టలు ఉండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఏదో వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ దయతలిచి సీటిస్తే వైసీపీ గాలి ప్రభంజనంలో గెలిచిన ఈ ఎమ్మెల్యే ఇప్పుడు అంతకమించి అన్నట్లుగా వ్యవహరించడం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆ వైసీపీ ఎమ్మెల్యే అభిమానులు పెయిడ్ వర్కర్స్ పిచ్చి పీక్స్లోకి వెళ్ళింది. పోయిన ఎన్నికల్లో చావు తప్పి కన్ను లోటబోయిన చందంగా త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కాబోతున్నారంట ప్రచారం ఇస్తుగొలుపుతోంది. ఇదంతా ఆమె పేడ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజని సీఎం కాబోతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సోషల్ మీడియా కోసం కొందరిని నియమించుకున్నారట. వారి చేత తాను చేసే కార్యక్రమాలు ఘోరంత అయితే కొండంతగా ప్రచారం చేసేందుకు ఆ పేడ అభిమానులు ఉన్నారట. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వీడియోలు విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ జయగొడుతున్నారు. ఆమె వెనుక ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి ఉన్నారని, అధిష్టానంలో టీడీపీ నుంచి వచ్చిన ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడని నియోజకవర్గంలో గుప్పమంటోంది. చిలకలూరిపేట సీనియర్ లీడర్ను కాదని టీడీపీలో ఉన్న ఈమెను తీసుకుని వచ్చి ఎమ్మెల్యే సీటిస్తే ఏకంగా సీఎం జగన్కే అసలు పెట్టేలా ఈమె వ్యవహరిస్తుండడం అందరినీ షాక్ గురి చేస్తోంది. ఆమె గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్ను ఎవరు అనని మాటలన్నీ అన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే కృతజ్ఞతా భావం లేకుండా రెచ్చిపోతున్నారని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం కరోనా సహాయం పేరిట ఆమె సినిమాల మాదిరి స్టిల్స్ ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆమె వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఏకంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే పోటీ వెళ్లేలా ఆమె పేడ అభిమానులు వ్యవహరిస్తుండటంతో వైసీపీ అధిష్టానాన్ని సైతం విస్తుగొలుపుతోందట. ఆమె ఏకంగా మంత్రి పదవి కోసం లేదా తన పలుకుబడి చూపించుకునేందుకు ఈ విధంగా డబ్బులిచ్చి మరీ ప్రచారం చేసుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.